2014 పద్నాలుగుకు ముందు మీకు యాదకు ఉండాలి ఒక్కసారి ఇదే రుద్రంగిల ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే ఫోన్ చేసి బతిమలాడుకోపోదు మా శిష్యులను ఏమందుము శిష్యులకు ఫోన్ చేసి అన్నా మా ఊళ్ళు చచ్చిపోయినరే బాయికాడికి వస్తున్నాం స్నానాలు చేయాలి ఓ అర్ధగంట కరెంట్ ఇరబాయి అని చెప్పి కాల్ చేయాల పడదు వాళ్ళకు ఇవాళ ఉన్నదా పరిస్థితి కరెంట్ కోసం ఎవరైనా అడిగే పరిస్థితి ఉందా ఇవాళ తెలంగాణలో వద్దన్న కరెంట్ వస్తున్నది మా జిల్లెల కాడ తంగళ్ళపల్లి మండలం జిల్లెల దగ్గర నాకు బాగా యాదుకున్నది కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇచ్చుడు మొదలుపెట్టిన తర్వాత నాకు తెలిసి బహుశా రాష్ట్రం మొత్తంలో 24 గంటల కరెంట్ వద్దు 12 గంటల కరెంటే సాలు అని ధర్నాలు చేసిన గ్రామం జిల్లెల గ్రామం ఎక్కనన ఉంటదా దేశంలో పరిస్థితి ఒకప్పుడు కరెంట్ లేదని చెప్పి సెస్ దగ్గరికి పోయి సబ్స్టేషన్ల కాడికి పోయి కుర్చీలు వలగొట్టి ఆ సెస్సోలను అరలేసి గొల్లాలు పెట్టి పత్రికారులను పిలిచి ఫోటోలు కొట్టి పేపర్లేసి రోడ్డుకెక్కి ధర్నాలు చేసిన రోడ్డు నుంచి ఈరోజు ఏ పరిస్థితికి వచ్చినాం మనం 24 గంటలు ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గల్లా ఎగరేసి చెప్పే స్థాయికి చేరుకున్నాం ఇది వాస్తవమా కాదా గుండెల మీద చేసుకొని ఆలోచించుకోండి ఎన్నడన కలలు అనుకున్నామా రైతులు భూమి శిస్తు కట్టే పరిస్థితి నుంచి ఎక్కడ అంజుమన్ బ్యాంక్ కొడొచ్చి మన కిటికీలు మన తలుపులు ఎత్తకపోతాడో అనుకునే కాడికి వెళ్ళి ఇయాల రైతు బంధు రూపంలో 65,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పడతాయని ఇప్పుడు అని అనుకున్నామా 66 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయలు 9 పంటలకు గాను ఇవాళ బ్రహ్మాండంగా మీ అకౌంట్లలో డబ్బులు పడ్డాయా లేవా ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ రేపెల్లు నుంచి చాలా అవుతున్నాయి 28 తారీఖు నుంచి చాలా అవుతాయి సంక్రాంతి దాకా మళ్ళీ ఫోన్లలో మెసేజ్ల మీద మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఇక టింగ్ 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 అనుకుంటే ఇక మళ్ళీ రైతు బంధు పడ్డాయి ఇక గిన్ని పడ్డాయి గన్ని పడ్డాయి అనుకుంటా మళ్ళీ 7,600 కోట్ల రూపాయలు రైతు బంధు మీ ఖాతాల్లో రాబోతూ ఉన్నాయి ఇది చిన్న విషయమా ఆలోచించండి 200 పెన్షన్ 2,000 చిన్న ముచ్చట్నా 24 గంటల కరెంట్ ఇచ్చుడు చిన్న ముచ్చట్నా దేశంలో ఎక్కడ లేనట్టు బీడీ కార్మికురాళ్లకు పెన్షన్ ఇచ్చుడు చిన్న ముచ్చట్నా లేదా రైతు బంధు రూపంలో ఇవాళ రైతులకు ఎక్కడ ఉన్నా 65,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో వేయడం చిన్న ముచ్చట్నా లేదా రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద వడద్దు ఎక్కడ అప్పుల పాలు కావద్దని చెప్పి ఏ పరిస్థితుల్లో చచ్చిపోయినా పాము గుట్టి చచ్చిపోయినా కరెంటు షాకు కొట్టి చచ్చిపోయినా గుండె నొప్పి వచ్చి చచ్చిపోయినా క్యాన్సర్తో చచ్చిపోయినా చచ్చిపోయిన 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు మీ ఖాతాల్లో వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవన్నీ చిన్న పనులే అయితే గోదావరి నీళ్ళని తెచ్చి మీ రుద్రంగిల ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తుంటే విన్నా నేను వడ్లార వద్దామంటే జాగలేదని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు మరి గోదావరి నీళ్ళని తెచ్చి ఇలా పుట్లకు పుట్లు వడ్లు వంచి పండించే స్థాయికి మన రైతులు చేరుకున్నారంటే ఇది చిన్న ముచ్చట్న మరి ఇప్పుడు నేను చెప్పిన అన్ని చిన్న పనులే అయితే 67 ఏళ్ళు ఎందుకు గాలే మాకంటే ముందు మహామహులు సిపాయిలు దార్కారులు స్తీస్మార్ ఖాన్లు మాకంటే ముందు చాలామంది పనిచేసారు మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది ఇవన్నీ కేసీఆర్ వచ్చేదాకా ఎందుకు మా కోసం ఖాళీగా పెట్టిపోయింది పనులన్నీ నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే వ్యవసాయం బాగైంది కరెంటు బాగైంది సాగునీరు బాగైంది ఇంటింటికి తాగునీరు మా ఆడబిడ్డలకు కష్టం లేకుండా ఇంటింటికి తాగునీరు వస్తున్నది మిషన్ భగీరథలో ఒకప్పుడు ఎమ్మెల్యేలకు మా అందరికీ మేము కూడా గతంలో ఎమ్మెల్యేలు పనిచేసిన వాళ్ళమే ఊళ్ళోకి పోదామంటే ఎండాకాలంలో భయం అవుతుండే ఏడబోతే బిండలడ్డం పెడతారో ఏడబోతే మోటార్లు పాడాయని చెప్పి సర్పంచులు లొల్లి పెడతారో ఎక్కడ పోతే ఎక్కడ బిందెలు మరలేసి కొడతారో అని భయం ఉంటుండే ఎమ్మెల్యేలకు ఇలా ఉన్నదా బాధ గోస ఎక్కడన్నా నా బాధ ఉన్నదా ఇంటింటికి నల్లా నీళ్ళు వస్తున్నాయా లేవా వస్తలేవా వస్తే గట్టిగా సపాట్లు కొట్టు లేకపోతే గొడకుని వస్తే గట్టి కొట్టు అంటే ఇటువంటి పనులు ఇవన్నీ అల్కట్ పనులు అయితే ఇవన్నీ నిజంగానే చాలా మాటలతోని ఉపన్యాసాలు ఇచ్చినంత అల్కగా పనులు అయిపోతే మరి మాకంటే ముందున్న సిపాయిలు అందరు చేద్దరు కదా అప్పుడేమో శాత కాలేదు ఇవాళేమో ఒక్కొక్కరు వచ్చి మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు కేసీఆర్ ఇది ఇట్లెందుకుంది అట్లెందుకుంది మీరేమో మాకు చందమామని ఇచ్చిపోయిన మేము పాడు చేసినాం ఈ 9 ఏళ్ళలో మీరు చాలా గొప్పగా పనిచేసిపోతే మేము ఏమైనా చెడగొట్టినాము వచ్చినాక చేయగలిగితే పేదవాళ్ళకు మంచి చేసినాం పెన్షన్లు పెంచుకున్నాం వైద్యం మంచిగా చేసుకున్నాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన చాలా సంతోషం అనిపించింది రుద్రంగిలో కూడా ఫిబ్రవరి మాసంలో 30 పడకల ఆసుపత్రి మంజూరు అవుతుందని చెప్పిన చాలా చాలా సంతోషం ఇక గిసొంటి మంచి పనులు చేస్తున్నాం మేము ఇక మా మీద పోటీ చేయాలనుకునేటోళ్ళు మా మీద ఎగవడి రోజు తిట్టేటోళ్ళు వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చేతనైతే దమ్ముంటే మాకంటే 2 మంచి పనులు ఎక్కువ చేసి ప్రజల మనసు గెలుచుకోండి రోజు తెల్లారు లేవంగానే కేసీఆర్ను తిడితే కాదు రోజు తెల్లారు లేవంగానే కేసీఆర్ మీద తిట్ల పురాణం తిట్ల దండుకం నువ్వు గిట్లా అంటే గట్ల కాదు మేమేదో చిన్న ప్రభుత్వం తెలంగాణలో ఉన్నాం
మీది పెద్ద ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కదా, మేము ఒక 30 పడకల ఆసుపత్రి పెడితే మీకు దమ్ముంటే రుద్రంగిల 100 పడకల ఆసుపత్రి పెట్టుర్రి, మేము వద్దంటలేం. మీకు సాధనైతే పని చేయండి. ఇప్పుడు నేను చెప్పిన జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పిన, మీకు సాధనైతే మీరు రెండు కాలేజీల బిల్డింగ్లు తీసుకురాండి, మేము వద్దంటలేం. మేము ఒక రోడ్ వేస్తామని చెప్పిన, మీకు సాత అయితే మంచి ఈడికెళ్ళాడికి ఎడల్పుగా రోడ్ కట్టుర్రి, ఏమ్లవాడకెళ్ళి కోరుట్ల దాకా మంచిగా నాలుగు లేన్ల రహదారి కట్టుండ్రి, నేషనల్ హైవే చేయండి, నేను అద్దంటలేను. మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకోవాలి, కానీ తెల్లారు లేస్తే తిట్టుడు 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 ఇన్ని ఇన్ని పెద్ద మాటలు మాట్లాడతారు. ఏమ్లవాడ గుడి ఉన్నది ఇక్కడ, ఆ గుడి కోసం ఒక నాయ పైసా తెచ్చిర్రా, ఇలా గుడి చెరువు బాగైంది, ఆడ బద్ది పోచమ్మ బాగైతున్నది, ఓవరాల్గా గుడి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా వేములవాడ దక్షిణ కాశీగా పేరు పడ్డ వేములవాడ అద్భుతమైన వైభవమైన పట్టణంగా రూపుదాలుస్తున్నది. మీరు పోతే మీరే మీ కళ్ళారా చూడవచ్చు, శివరాత్రి వరకు మీరు పోతే మీరే చూడవచ్చు. చక్కగా అన్ని రంగాల్లో పోతున్నాం. ఈరోజు ఇక్కడ 3.5 కోట్ల రూపాయలతో కట్టిన బ్రహ్మాండమైన పాఠశాల భవనం ఇవాళ నిర్మాణం చేసుకున్నాం. మన రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మీకు లెక్క చెప్పాలి కాబట్టి లెక్క తీసుకొని వచ్చిన, మన రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త జిల్లా అయింది, కొత్త మండలాలు అయినాయి. మరి ఈ జిల్లాలో ఇప్పటి వరకు 8 ఏళ్లలో కేవలం విద్య మీద 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదనపు తరగతి గదులు కానీ, అదనపు ప్రహారీ గోడలు కానీ, ఇంకా ఇతరత్ర కానీ సైన్స్ ల్యాబ్స్ కానీ మొత్తం 123 కోట్ల రూపాయలు ఒక్క విద్య మీదనే ఈ ఒక్క జిల్లాలో ఖర్చు పెట్టుకున్నాం. రైతు బంధులు ఇంకా ఇతర కార్యక్రమాలు అవి రైతులకు, మహిళా సోదరిమణుల కోసం చేసే కార్యక్రమాలు మహిళలకు, అదేవిధంగా విద్యార్థుల కోసం విద్య కోసం ఈ కార్యక్రమాలు, ఇట్లా ఏ రంగాన్ని విస్మరించకుండా ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా అన్ని రంగాల్లో ప్రజల సర్వతోముఖ అభివృద్ధి ఉండాలి, ప్రజల ముఖంలో చిరునవ్వు ఉండాలి, పేదవాడు బాగుండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు, వారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. నేను మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, మళ్ళీ సంక్రాంతి తర్వాత మంచి రోజు చూసుకొని ఎమ్మెల్యే గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం. మా శ్రీధర్ రెడ్డి గారు గుర్తు చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం బ్రదర్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం మీరు చెప్పింది. రాష్ట్రం మొత్తంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి, శ్రీధర్ అన్న గుర్తు చేస్తూ ఉన్నాడు. కొత్తగా ఒక కార్యక్రమం తీసుకున్నాం, మన ఊరు మన బడి అనే కార్యక్రమం తీసుకున్నాం. 7,300 కోట్ల రూపాయలతో రాష్ట్రం మొత్తంలో అన్ని పాఠశాలల్లో కూడా అద్భుతమైన వసతులు కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా ఇంగ్లీష్ మీడియంతో పాటు మరి బడులను బాగు చేసే కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో కూడా చాలా చక్కగా 489 పాఠశాలలకు గాను మొదటి దశలో, ఇది 3 దశల్లో చేస్తున్నాం. 26,000 ఎగ్దాం ఒకటేసారి చేయరాదు కాబట్టి అన్ని పైసలు ఉండయి, ఎందుకంటే పిండి కొద్ది రొట్టె ఎట్లెట్లు వెళ్తే అట్లా వేసుకుంటూ పోతాం. 3 దశల్లో తీసుకుంటున్నాం, 26,000ను 3 భాగాలుగా విభజించి 9,000 చొప్పున చేసుకుంటూ పోతున్నాం. మన దగ్గర దాదాపు 490 ఉంటే 172 మొదటి విడతలు తీసుకున్నాం, దానికి గాను 434 కోట్లు ఖర్చు పెట్టబోతూ ఉన్నాం. రుద్రంగిలో కూడా మీ దగ్గర 15 ఉంటే 15లో 6 తీసుకుంటున్నాం, దానికి గాను 1,55,00,000 రూపాయలు మంజూరు చేసినామని చెప్పి కూడా ఇప్పుడే సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఏ పని చేసినా ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతి ప్రకారం, తిప్పాపూర్లో హాస్పిటల్ కావాలి వేములవాడలో అన్నారు, ఇలా 100 పడకల ఆసుపత్రి వచ్చింది. రావడమే కాదు కరోనా సమయంలో కూడా లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకున్నాం, సిటీ స్కాన్ మెషిన్ పెట్టుకున్నాం. ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చే ముందు నేను కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారికి వస్తే కూర్చున్నాం, 9 మంది డాక్టర్లు కావాలి ఇంకా అని అడిగినారు ఉన్న వాళ్ళకి అదనంగా, వాటి కోసం కూడా అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారికి సెక్రటరీ గారికి మాట్లాడితే వెంటనే మంజూరు చేసి అప్పచెప్తామని చెప్పినారు. అంటే ఈ రకంగా ఏదైనా కూడా ప్రజల కోసం ఏదైనా మీకోసం మరి లాభం జరగాలి, ముఖ్యంగా పేదవాళ్లకు వైద్యం విద్య ఈ విషయంలో లాభం జరగాలన్న సంకల్పంతో ఒక మంచి ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. మరి మా ప్రభుత్వాన్ని ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ప్రతిపక్ష నాయకులు కాపాడేది మీరే అనేది మా నమ్మకం. మీ ఆడబిడ్డలు మా అన్నదమ్ములు మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం కేసీఆర్ గారిని ఎవరు ఏమీ చేయలేరనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి చక్కటి పాఠశాలను ప్రారంభోత్సవం చేసుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రమేష్ అన్న ఇక్కడ దాకా పిలిచిండు రుద్రంగికి, కొద్దిసేపు ఉండిపోమన్నాడు కానీ భోజనం అయితే పెడతలేడు, నాకు ఎలగొడుతున్నాడు. ఇక అయినా సరే మరి రమేష్ అన్న కోసం రుద్రంగి కోసం మీరు బువ్వ పెట్టకపోయినా వచ్చేసారి పెడతారా, బువ్వ పెట్టరా, సర్పంచమ్మా పెడతావా, మీ సర్పంచ్ గారు కూడా పెడతా అన్నది, మీ ఎంపీపీ గారు కూడా పెడతా అన్నది కాబట్టి ఈసారి ఆకలి కడుపుతో వంపుతున్నారు గుర్తుపెట్టుకోండి, వచ్చేసారి మాత్రం మంచి పప్పన్నం పెట్టాలని కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ నమస్కారం, జై తెలంగాణ.